నమస్కారం దరహాస బ్లాగ్కి స్వాగతం శ్రీమాత్రే నమ అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వారి రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి చిత్త మూడు నాలుగు పాదాలు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి సంబంధించిన వారు అవుతారన్నమాట ఈ మాసంలో అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి తులారాశివారి రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసంలో ఆదాయము వ్యయము సమానంగా ఉంటుందన్నమాట మీరు ఎంత సంపాదిస్తారో అంతగా ఖర్చు పెట్టేస్తారనమాట ఇక ఇతరుల సహకారం వల్ల బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారు ఆరవ తేదీ నుండి పదిహేడవ తేదీ మధ్యకాలంలో మీరు ఏవైతే వాయిదా వేసి ఉంచారో ఆ పనులను చక్కగా తిరిగి ప్రారంభించవచ్చు జీవిత భాగస్వామికి సంబంధిత విషయాల్లో చక్కటి సౌఖ్యత అయితే ఏర్పడుతుంది మీకు ఇహ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వివాహం వారు వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి రసాయన పరిశ్రమల్లో పనిచేసే వారికి పని ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇహ మీకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అంతగా కలిసిరావు ఎవరైతే స్థిర ఆస్తిని క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారో వాళ్ళకైతే కలిసి రాదనమాట అలాగే విదేశీయ సంబంధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా వాళ్ళకు కూడా ఆ ప్రయత్నాలు అనేవి కలిసిరావు ఇక ఈ మాసంలో కొంచెం ఆలోచించి పని చేయాల్సినటువంటి కాలం అన్నమాట ఎందుకంటే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇహ ఎవరికన్నా మనము దానం ఇచ్చేటప్పుడు కానీ స్వీకరించేటప్పుడు కానీ కొంచెం ఆలోచించి తీసుకోవడం మంచిది అన్నమాట ఈ రాశికి సంబంధించి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ నెలలో ఇదేనంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి తులారాశివారి రాశి ఫలితాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం